ఏ గాన గంధర్వుణ్ణి కన్నానని తెలుగు నేల గర్వంతో ఉప్పొంగిపోతుందో, ఏ ఘన సంగీతమాలకించి గగనం సైతం పులకించిందో, ఏ స్వరమైతే అశేష భారతావనికి అద్భుత వరమయ్యిందో, ఏ బాలుని గానం విని ఆబాల గోపాలము అమృతాన్ని చవిచూసిందో, ఏ స్వరమాలకించగానే ప్రకృతిలోని పరమాణువు సైతం పరవశమై పాడుతుందో, ఏ గాత్రం వింటూనే ప్రతి హృదయం ఉత్తేజంతో పొంగిపోతుందో, ఏ రాగం వింటూనే ఎదవెన్నెల్లో స్నానమాడుతుందో, ఏ గొంతు చేరగనే సరిగమలన్నీ మధురిమలై సుధలు గుమ్మరిస్తాయో, ఏ నోట పలికితే పాటలు తేనెల ఊటలై జాలువారుతాయో, ఏ గళమున చేరితే రాగాలన్నీ మానస రాగాలై వెల్లివిరుస్తాయో, అతడే సుస్వరాల సుమమాలి, ఉరికే సంగీతజ్జరి, స్వరరాజశిఖరి, సరిగమలతో స్వర్ణరాగాలు పలికించి కొసరి కొసరి తన గానామృతాన్ని ఒలికించి మనల్ని అలరించిన గాన గంధర్వుడు, బహుభాషా గాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సప్తస్వర మాంత్రికుడు, పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ గొంతు నాలుగు తరాలను మైమరిపించింది. ఆ గొంతులో పలకని రాగం లేదు, భావం లేదు. ఆ గొంతు భాష ఏదైనా భావాన్ని ప్రతిధ్వనించే సంగీతానికి సొగసులద్దింది. ఆ గొంతు 16 భాషల్లో ఉరకలెత్తి పాడింది. గొంతులు మార్చి మార్చి పాడుతూ చలాకిగా చకచకా సాగిపోయే పాటలతో సంగీత అభిమానులను రసగంగలో ముంచెత్తిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. తన గాన మాధుర్యంతో భారతీయ భాషలన్నింటిలోనూ శ్రోతలను అలరించిన రాగాల రారాజు ఇక లేరు. కోట్లాది మంది భారతీయ హృదయాలను ఓలలాడించిన గానగంధర్వుడు కన్నుమూశారు. ఆ గాన గంధర్వుడికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అక్షర నివాళి.